नमस्ते वेलकम टू एनक्वायरीज आर्किटेक्चर कोर्स చేయాలనుకుంటారా आर्किटेक्चर कोर्स చేయాలనుకునే విద్యార్థులకు భవిష్య అవకాశాలు ఎలా ఉంటాయి గీతం యూనివర్సిటీ ప్రత్యేకతలు ఏంటి వీట్ గురించి తెలియజేయడానికి మనతో పాటు గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి ఆర్కిటెక్ట్ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయంట మానవ జాతి తన అవసరాల కొరకు ఎన్నో నిర్మాణాలు సాగిస్తుంది ఈ నిర్మాణాల అన్నిటిని ఆర్కిటెక్చర్ అనవచ్చు ఈ భవనాలు అంటే నిర్మాణాలు భవనాలు భవన సముదాయాలు ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి నిర్మాణాలు ఈ నిర్మాణాల్లో ఇప్పుడు ఈ మన సమాజానికి అవసరం ఉన్న నిర్మాణాల్లో చాలా ఆధునిక అవసరాలు ఉన్నాయి ఎలాగంటే మన భవనాలు 24 గంటలు నడిచేటట్టుగా ఉండాలి ఎయిర్ కండిషనింగ్ వెంటిలేషన్ లైటింగ్ బ్యారియర్ ఫ్రీ నెట్ జీరో ఎనర్జీ ఎఫిషియెంట్ ఇలాగ ఎన్నో అవకాశాలు అవసరాలు పెరిగినాయి అండ్ ఆకాంక్షలు కూడా చాలా పెరిగినాయి మన భవనాలు ఎలా ఉండాలి ఎలా పని చేయాలనే ఆకాంక్షలు కూడా చాలా పెరిగాయి సో ఇలాంటి భవనాలు భవన సముదాయాలని ఆర్కిటెక్చర్ అంటాము వీటిని రూపకల్పన చేయడానికి మనకు ఒక స్పెషలిస్ట్ అవసరం ఆ స్పెషలిస్ట్ ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ తన సృజనాత్మకతతో ఈ భవనాల రూపకల్పన చేస్తారు సిమిలర్ సింపుల్ బిల్డింగ్స్ కాకుండా సింపుల్ భవనాలు కాకుండా స్పెషాలిటీ బిల్డింగ్స్ హాస్పిటల్స్ మాల్స్ సినిమా థియేటర్స్ స్టేడియమ్స్ ఎయిర్‌పోర్ట్స్ రైల్వే స్టేషన్స్ ఇలాగే ఎన్నో రకాలైన భవనాలు తర్వాత యూనివర్సిటీస్ భవన సముదాయాలు ఇలాగా వీటన్నిటి నిర్మాణానికి కావాల్సిన రూపకల్పన చేస్తారు సో ఇవన్నిటిని ఒక బాధ్యతగా తీసుకొని చేయడం ఆర్కిటెక్ట్ ఒక ముఖ్య పెద్ద బాధ్యత సో ఈ రూపకల్పన చేయడం వరకే కాదు రూపకల్పన చేసిన తర్వాత దానికి కావాల్సిన ఎన్నో దస్తావేజులు అవసరం ఉంటాయి ఒక భవనాన్ని నిర్మించాలంటే చాలా దస్తావేజులు అవసరం ప్లాన్లు అంటారు ఎలివేషన్స్ వర్కింగ్ డ్రాయింగ్స్ సెక్షన్స్ ఇలాంటి దస్తావేజులే కాకుండా ఎస్టిమేషన్స్ చేయడము స్పెసిఫికేషన్స్ రాయడము తర్వాత కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ చేయడము ఇవన్నీ కూడా ఆర్కిటెక్ట్ బాధ్యతలు ఇవన్నీ కాకుండా భవనం రూపకల్పన అయ్యాక భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు అందులో క్వాలిటీ అది కూడా ఆర్కిటెక్ట్ ఒక ముఖ్యమైన బాధ్యత ఒక భవన నిర్మాణం జరుగుతుందంటే ఫస్ట్ ఆ ప్రాజెక్ట్లో రావడం ఆర్కిటెక్టే వస్తాడు చివరగా ఆ ప్రాజెక్ట్ అయిపోయినాక వెళ్ళేది కూడా ఆర్కిటెక్టే సో ఒక భవనం రూపకల్పన చేయడం నుంచి నిర్మించేంత వరకు అన్ని బాధ్యతలు నిర్వర్తించడం ఆర్కిటెక్ట్ యొక్క బాధ్యత అలాగే సార్ ఆర్కిటెక్చర్ వృత్తి కొనసాగించడానికి నౌడేస్ ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు ఆర్కిటెక్చర్ వృత్తి కొనసాగించడానికి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయండి అందులో మొదటిది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందరూ ఆర్కిటెక్చర్ చదివే ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసించే వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ సొంతంగా ఆఫీస్ పెట్టుకొని వృత్తిని కొనసాగించడం సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 90% ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ గెట్ ఇన్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీనికోసం వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలు కానీ కొద్ది కాలం ఒక సీనియర్ ఆర్కిటెక్ట్ దగ్గర పనిచేసి వృత్తి నైపుణ్యం ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు సొంతంగా ఆఫీస్ పెట్టుకుంటారు ఇవి కాకుండా ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ ఆర్కిటెక్చరల్ ఆఫీసెస్లోనే చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అలానే ఎన్నో కన్స్ట్రక్షన్ కంపెనీస్ అందులో ఆర్కిటెక్ట్స్ అవసరం ఉంటాయి ఎన్నో ప్లానింగ్ కంపెనీస్ ఉన్నాయి అందులో కూడా ఆర్కిటెక్ట్స్ అవసరం ఉంటాయి ఇలాగ ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఈ మధ్య ఆర్కిటెక్ట్స్కి స్కోప్ కూడా చాలా పెరిగింది ఎలా అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఫిలిం సెట్ డిజైన్స్ జర్నలిజం ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీ ఇలాగ చాలా అవకాశాలు ఉన్నాయండి ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి అలానే ప్రభుత్వ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఉదాహరణగా మన హెచ్ఎండిఏ తీసుకున్నా కానీ జిహెచ్ఎంసి తీసుకున్నా కానీ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇలాగ అన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అలానే ప్రభుత్వం వాళ్ళు నిర్మిస్తున్న 2-బెడ్రూమ్ హౌస్ ప్రాజెక్ట్స్ అనుకోండి లేకపోతే ప్రభుత్వం తలపెట్టిన 100 స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్స్ అనుకోండి వీటన్నిటిలోనూ ప్రభుత్వ రంగం అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఉన్నాయి సిపిడబ్ల్యూడీలో కూడా ఉన్నాయి సో ప్రభుత్వ రంగ అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కొత్తగా వచ్చిన కొత్త అవకాశము విద్యారంగం అంటే ఆర్కిటెక్చర్ విద్యారంగం కూడా చాలా మంచి అభివృద్ధిలో ఉంది సుమారుగా 500 కాలేజీల్లో ఆర్కిటెక్చర్ విద్యని అందిస్తున్నారు ఈ భారతదేశంలో వాటన్నిటిలోనూ ఎలిజిబుల్ టీచర్స్ అవసరం చాలా మంది ఉద్యోగ అవకాశాలు అందులో కూడా ఉన్నాయండి
అలాగే సివిల్ ఇంజనీర్ కి ఆర్కిటెక్ట్ కి ఉన్న తేడా ఏంటంటారు? సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ఈ రెండు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ బిల్డింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్. సో ఆర్కిటెక్ట్ తన ప్రధానమైన వర్క్ బాధ్యత కానీ బిల్డింగ్లో రూపకల్పన చేయడము, దాని తర్వాత దానికి కావాల్సిన దస్తావేజులు తయారు చేయడము, నాణ్యత ప్రమాణాలు చూసుకోవడం ఆర్కిటెక్ట్ వృత్తి అయితే, సివిల్ ఇంజనీరింగ్ ఆ భవనం యొక్క స్టెబిలిటీ, ఆ భవనం యొక్క స్ట్రెంగ్త్ అది ఆయన బాధ్యత. ఇలాగ ఒక నాణ్యానికి రెండు వైపులుగా ఆర్కిటెక్ట్ సివిల్ ఇంజనీర్ కలిసి పనిచేయాల్సి వస్తుంది భవన నిర్మాణాల్లో. వీరిద్దరే కాకుండా భవన నిర్మాణంలో చాలామంది ఈ కన్సల్టెన్స్ పనిచేస్తారండి. ఎంఈపి కన్సల్టెన్స్ అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ కన్సల్టెన్స్, హెచ్విఏసి కన్సల్టెన్స్ హీటింగ్ వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్ కన్సల్టెన్స్, ఫైర్ సేఫ్టీ కన్సల్టెన్స్, ఎలివేటర్ స్పెషలిస్ట్, ఇలాగ చాలామంది కలిసి పనిచేస్తేనే భవనాలు ఈ సమాజానికి కోరుకుంటున్నటువంటి ఆంక్షలకు తగినట్టు భవనాలు నిర్మించగలుగుతాము. ఒక్క ఆర్కిటెక్ట్ కానీ, ఒక్క సివిల్ ఇంజనీర్ కానీ, ఒక అదర్ కన్సల్టెన్స్ వల్ల కానీ భవనాలు ఇలాంటి భవనాలు నిర్మించలేము. సో అందరు కలిసి పనిచేస్తారు. సో వృత్తిపరంగా ఆర్కిటెక్చర్ సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న తేడా ఏంటంటే, సివిల్ ఇంజనీరింగ్ దాని స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ గురించి తన బాధ్యత ఉంటుంది, ఆర్కిటెక్ట్కి దాని డిజైన్ రూపకల్పనలో బాధ్యత ఎక్కువ ఉంటుందండి. ఒక విద్యార్థి కానీ అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఆర్కిటెక్చర్ కోర్స్ చేయడానికి ఎలాంటి కళాశాలలు ఎంచుకోవాలంటారు? ఆర్కిటెక్చర్ విద్యను ఎంచుకోవడానికి మొట్టమొదటి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సిఓఏ నుంచి పర్మిషన్ ఉన్నదా లేదా, అనుమతులు ఉన్నాయా లేవా. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కిటెక్చర్ విద్యని నియంత్రిస్తుందండి భారతదేశంలో. సో ఆ కళాశాలకి సిఓఏ నుంచి పర్మిషన్ ఉందా లేదా, అనుమతి ఉందా లేదా అన్నది మొదటి విషయం అండి. రెండో విషయం, ఆ కళాశాలలో ఆ విద్యని అభ్యసించడానికి కావలసిన అన్ని వసతులు ఉన్నాయా, ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలండి. దాని తర్వాత అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది, వాళ్ళ టీచింగ్ మెథడ్స్ ఏంటి, అది ఎందుకంటే ఆర్కిటెక్చర్ విద్య సామాన్యమైన విద్య కాదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది విద్య. సో దానికి తగ్గట్టుగా టీచింగ్ పెడగోగి ఉన్నదా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం అండి. సో టీచరు టీచింగ్ దాని తర్వాత విషయం అండి. ఆ తర్వాత పూర్వపు విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఎలా రాణిస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అన్నది తెలుసుకుంటే అది కూడా ఆ విద్యా సంస్థ యొక్క అవకాశాలు, విద్యా సంస్థలో ఉన్న మెథడ్స్ గురించి మీకు మంచి అవగాహన ఇస్తుంది. ఇది కాకుండా ఒక విద్యార్థికి ఆర్కిటెక్చర్ విద్యనే కాకుండా ఆయన వ్యక్తిత్వ వికాసానికి కావాల్సిన అవకాశాలు, సదుపాయాలు ఏమున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక విద్యార్థి తన 5 సంవత్సరాలు గడిపే విద్య ఆ కళాశాలలో అతనికి ఈ విద్యతో పాటు మిగతా అవకాశాలు ఏమున్నాయి అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. సో ఇలాగ ఒక 5-6 ప్రమాణాలు చూసుకొని విద్యని అభ్యసించడానికి మీకు కావాల్సిన కళాశాలను సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ ఆర్కిటెక్చర్ కోర్సులో సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఆర్కిటెక్చర్ కోర్సు ముందుగా అన్నట్టుగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నియంత్రిస్తుందండి. సో సిలబస్ కానీ టీచింగ్ మెథడ్స్ కానీ అవన్నీ కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నియంత్రణలో జరుగుతాయి. సో ప్రతి యూనివర్సిటీ ప్రతి కళాశాల ఆ సిఓఏ రూల్స్ ప్రకారంగా సిలబస్ తయారు చేసుకుంటుంది. సుమారుగా 63 కోర్సెస్ ఉంటాయండి. ఇందులో కొన్ని సామాన్యమైన కోర్సులు ఆర్కిటెక్చర్కి అంటే బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించినవి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ బిల్డింగ్ సర్వీసెస్ ఇలాంటివి భవనానికి సంబంధించిన విషయాలు ఉంటాయండి. దాని తర్వాత హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చరు, ఆర్కిటెక్చరల్ డిజైన్, బేసిక్ డిజైన్, విజువల్ గ్రాఫిక్స్ ఇలాంటివి అన్నీ క్రియేటివ్ అండ్ ఆర్టిస్టిక్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉంటాయండి. దాని తర్వాత కొన్ని స్పెషాలిటీ సబ్జెక్ట్స్ ఉంటాయండి, భవనాలకు సంబంధించిన స్పెషాలిటీ సబ్జెక్ట్స్ లైక్ అకాస్టిక్స్ ఉంటుందండి, దాని తర్వాత లైటింగ్ ఉంటుంది, బ్యారియర్ ఫ్రీ ఆర్కిటెక్చర్ అంటాము. సో ఇలాంటి కొన్ని స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఆర్కిటెక్చర్ విద్యలో ఒక డిఫరెంట్ థింగ్ అప్రెంటిషిప్ అండి. విద్యార్థి 6 నెలలు ఒక ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్ దగ్గర వెళ్ళి అప్రెంటిషిప్ చేయాలి. సో అప్రెంటిషిప్ చేసినప్పుడు తన స్కిల్స్ గురించి పూర్తి అవగాహనే కాకుండా ఆర్కిటెక్చర్ వృత్తి సంస్కృతి అంటే ప్రొఫెషనల్ కల్చర్ ఇవన్నీ తెలుసుకుంటాడండి. సో ఇలాగ ఫైనల్గా తను ఒక థీసిస్ సబ్మిట్ చేస్తాడు. థీసిస్ అనగా
ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ గా డిజైన్ చేస్తారన్నమాట టీచర్ ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు సో 5 ఏళ్లలో 63 సబ్జెక్టులే కాకుండా 6 నెలలు అప్రెంటిషిప్ 6 నెలలు థీసిస్ వాటితో పాటు కనీసం 3 ఆర్కిటెక్చరల్ టూర్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ టూర్ గాని 2 సౌత్ ఇండియా టూర్ నార్త్ ఇండియా టూర్ అని ఎందుకంటే ఈ టూర్స్ లో వాళ్ళు చాలా అభ్యసించడానికి స్కోప్ ఉంటుందండి వాళ్ళు సీనియర్ ఆర్కిటెక్ట్స్ చేసిన వర్క్స్ చూస్తారు హిస్టారికల్ బిల్డింగ్స్ చూస్తారు సో వాటి అవగాహన పెరిగి ఇంకా మంచిగా రాణించడానికి అవకాశాలు ఉంటాయండి అలాగే ఈ ఆర్కిటెక్చర్ కోర్స్ టైం పీరియడ్ ఎంత వరకు ఉంటుంది సార్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది పూర్తి చేయడానికి 5 ఏళ్ల కోర్స్ అండి ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్ ప్రకారం ప్రపంచంలో అన్ని చోట్ల సుమారుగా 5 సంవత్సరాల కోర్సు లాగానే ఉంది మీరు ఏ కంట్రీ తీసుకున్నా కూడా సో ప్రతి దగ్గర ఇది వృత్తి ఆర్కిటెక్చర్ అనేది వృత్తి సో వృత్తి అంటే తప్పనిసరిగా ప్రత్యేకమైన విద్య ఇది అలానే ఈ విద్య అభ్యసించడానికి ప్రత్యేక అవసరాలు ఉంటాయి దాని తర్వాత ఈ విద్యను అభ్యసించడానికి ప్రత్యేక అవసరాలతో పాటుగా పరిశోధన చేయవలసి ఉంటుంది ఎందుకంటే వృత్తి అంటే ఉత్తగా చదువుకోవడం నేర్చుకోవడం వరకే కాదు దాంట్లో రీసెర్చ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఆర్కిటెక్ట్ చేసే ప్రతి పని ఒక కొత్త పని సో ఒక ప్రాజెక్ట్ సిమిలర్గా ఉంటుంది అనడానికి ఉండదు ఇప్పుడు స్కూల్ డిజైన్ చేస్తున్న ఆర్కిటెక్ట్కి వెంటనే ఒక హాస్పిటల్ డిజైన్ చేయాల్సిన అవసరం పడవచ్చు సో అప్పుడు ఆ పరిశోధన చేయడానికి తనకు ఆ స్కిల్ ఉండాలి సో ఈ ప్రొఫెషన్లో మీకు ఈ ప్రత్యేకమైన విద్యతో పాటు పరిశోధన చేయడానికి కావాల్సి పరిశోధన చేయాలనే తపన కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి అలాగే గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తారా గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్ అండి విశాఖపట్నంలో 2011లో స్టార్ట్ అయింది అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా ఉంది సస్టైనబుల్ ఆర్కిటెక్చర్లో హైదరాబాద్లో 2018లో స్టార్ట్ చేశామండి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంది విశాఖపట్నంలో 2 సెక్షన్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఒక సెక్షన్ ఉంది సో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అప్రూవ్ చేసిన ఇన్స్టిట్యూట్ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ అడ్మిషన్స్ నాటా పరీక్ష బేస్ చేసుకొని ఉంటాయండి ఐఐటి పేపర్ 2 అండ్ నాటా దాని తర్వాత వాళ్ళ ఇంటర్మీడియట్లో ఉన్న మార్క్స్ను బట్టి అడ్మిషన్స్ జరుగుతాయండి కోవిడ్ నేపథ్యంలో గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ విద్యని అభ్యసించడానికి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశామండి లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అలానే ఆన్లైన్లో పరీక్షలు చేయడం జరిగింది అన్నీ కూడా సక్రమంగా చేశాము సో ఆన్లైన్ విద్య కోసం కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ టీచింగ్ ఫెసిలిటీసే కాకుండా కోఆర్డినేషన్కి దాని తర్వాత ఒక సపరేట్గా లెర్నింగ్ సిస్టమ్ ఉందండి గీతం లెర్నింగ్ సిస్టమ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంది ఎల్ఎంఎస్ సిస్టమ్ ఉంది సో అందులో విద్యార్థుల అటెండెన్స్ దాని తర్వాత జరిగిన ప్రతి క్లాస్ యొక్క వీడియో రికార్డింగు విద్యార్థులు మళ్ళీ ఇంకొకసారి వినడానికి క్లాసెస్ సో అలానే ప్రతి టీచర్కి ట్రైనింగ్ స్పెషల్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసెస్ చేయడానికి ఆన్లైన్ క్లాసెస్ని ఎలాగ మెరుగైన క్లాసెస్ అందించడానికి విద్యార్థులకు టీచర్స్కి కూడా స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి సో కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసెస్ బ్లెండెడ్ లెర్నింగ్ అంటామండి మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అన్ని 2 విధాలుగా క్లాసెస్ జరుగుతున్నాయి అలానే కోర్సేరా అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ ఆన్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్ తోటి గీతం యూనివర్సిటీ ఒప్పందం చేసుకుందండి ఆ ఒప్పందంగా భాగంగా కోర్సేరాలో ఫారిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తయారు చేసిన చాలా కోర్సెస్ మన విద్యార్థులు గీతం విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉందండి సో కోవిడ్ నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా విద్యకి ఆటంకం జరగకుండా గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గీతం యూనివర్సిటీలోని అన్ని కాన్స్టిట్యూంట్ కాలేజెస్ కోర్సెస్ జరిపాయండి ఈ ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తయ్యాక స్టూడెంట్స్కి గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎలాంటి ఆపర్చునిటీస్ కల్పిస్తుంది గీతంలో ముందు నుండి ప్లేస్మెంట్స్ మీద చాలా దృష్టి ఉంటుందండి సో గీతంలో గీతం కెరియర్ గైడెన్స్ సెల్ అని ఉంది జీసీజీసి వీళ్ళు ఈ కెరియర్ గైడెన్స్ సెల్ ముఖ్య ఉద్దేశము విద్యార్థులు ఎలాంటి
ఫ్యూచర్ని కోరుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ సిస్టం క్రియేట్ చేయాలి గీతంలో మెంటరింగ్ సిస్టం కూడా చాలా బాగుంటుంది సో ఈ జీసీజీసీ వాళ్ళు ఈ స్టూడెంట్ ఈ విద్యార్థి యొక్క ఫ్యూచర్ ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని అవకాశాలు క్రియేట్ చేస్తారండి ఒక విద్యార్థి తాను పై చదువులు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి పై చదువులకు ఎలాగ విదేశీలో విదేశాల్లో పై చదువులా లేకపోతే స్వదేశంలో పై చదువులా దాని తగ్గట్టుగా అవకాశాలు క్రియేట్ చేస్తారండి దాని తర్వాత వాళ్ళు సొంతంగా ఆఫీస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి దానికి కావాల్సిన ట్రైనింగ్ వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది అందులో స్పెసిఫిక్గా ఎవరైనా సరే సొంతంగా ఆఫీస్ పెట్టుకోవాలనుకుంటే దానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా ముందు నుంచి ఇస్తారండి అలాగైనా కార్పొరేట్ వరల్డ్లో జాబ్స్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎలాంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నారు లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకుంటున్నారు సో ప్రతి విద్యార్థి మనోగతం తన ఫ్యూచర్ గురించి తెలుసుకొని దాని తగ్గట్టుగా ఆ విద్యార్థికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారండి గీతంలో సో డెఫినెట్గా ప్లేస్మెంట్ సెల్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి దాని తర్వాత వాళ్ళు ఏ అవకాశాలు వెతకాలనుకుంటున్నారో వాటికి ఆ అవకాశాలకు తగినట్టుగా గైడెన్స్ ఉంటుందండి అలాగే ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకు అలాగే వారి తల్లిదండ్రులకు మీరేం చెప్పదలుచుకున్నారు ఆర్కిటెక్చర్ ఉన్నతమైన వృత్తి అండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆర్కిటెక్చర్లోకి వెళ్ళడం అనేది టఫెస్ట్ ప్రొఫెషనల్ కెరియర్ చాయిస్ అండి సో తప్పనిసరిగా ఇది ఒక సృజనాత్మకత ఉన్న కోర్సు కాబట్టి అలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు టాలెంట్ అంటే డెఫినెట్గా మెరుగుపరచుకోవచ్చు సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సుని ఈ కోర్సు గురించి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి అండ్ భారతదేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యని కంప్లీట్ చేశాక విదేశాల్లోకి వెళ్ళి అక్కడ కూడా విద్యను అభ్యసిస్తే ప్రపంచం అంతటా చాలా అవకాశాలు ఉన్నాయండి మా గీతం విద్యార్థులు పూర్వ విద్యార్థులు కూడా ప్రపంచంలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఉద్యోగాలు చేస్తున్నారండి మా ఒక పూర్వ విద్యార్థి జపాన్లో ఉద్యోగం చేస్తుంది ఒక ఆర్కిటెక్ట్స్ ఆఫీస్లో అలానే మిడిల్ ఈస్ట్లో చాలామంది చేస్తున్నారు సింగపూర్ అమెరికా అన్ని చోట్లలో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నత చదువులు కూడా చదువుతున్నారండి సో అవకాశాలు చాలా బాగున్నాయి తప్పనిసరిగా ఈ ఆర్కిటెక్చర్ విద్య గురించి ఆలోచించవచ్చు అండి విద్యార్థులు తల్లిదండ్రులు రైట్ సార్ అలాగే ఈ కోర్సు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది గీతం యూనివర్సిటీలో ఫీజు అన్ని కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్కి కలిపి డిక్లేర్ చేస్తారండి మేనేజ్మెంట్ సో అది వెబ్సైట్లో పొందుపరుస్తారు అండ్ గీతం యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి సో నాట పరీక్షలో కానీ ఐఐటి పేపర్ 2 పరీక్షలో కానీ వాళ్ళు మంచి స్కోర్ సాధిస్తే ఇక్కడ 100% స్కాలర్షిప్ కూడా ఉందండి 25% 50% 75% 100% ఇలాగా స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి మెరిట్ అండ్ మీన్స్ స్కాలర్షిప్స్ అంటారండి వీటిని అలానే గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో అడ్మిషన్ కొరకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అడ్మిషన్స్ జరుగుతాయండి అలాగే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ ఈ కోర్సులో ఆర్కిటెక్చర్ విద్య కొంచెం డిఫరెంట్ అండి సో ఇందులో పరీక్ష అంటే ఎండ్ ఎగ్జామ్ పరీక్ష లాగా జరగదు కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఉంటుందండి కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఆల్ ద సిక్స్ మంత్స్ ఆఫ్ సెమిస్టర్ ఎవ్రీ వీక్ ఇవాల్యుయేషన్ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ జరుగుతుంటుంది ఫైనల్గా మళ్ళీ ఎండ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు మళ్ళీ ఇవాల్యుయేషన్ జరుగుతుంది దీంట్లో ముఖ్యమైన డిజైన్ స్టూడియో ఆర్కిటెక్చరల్ డిజైన్ స్టూడియో అని ఉంటుంది ఈ డిజైన్ స్టూడియోలో గీతంలో విజిటింగ్ ఫ్యాకల్టీని ఇన్వాల్వ్ చేస్తారండి ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్స్ని ఇన్వాల్వ్ చేస్తారు ఫస్ట్ నుంచి దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు కూడా విద్యార్థులకు ఒక విజిటింగ్ ఎగ్జామినర్ ఒక ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్ ఈ విద్యార్థుల వర్క్ని ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి మార్క్స్ ఇస్తారండి సో ఈ పరీక్షా విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి కావాల్సిన ట్రైనింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి అందుకనే ఆర్కిటెక్చర్ విద్య అనేది కొంచెం డిఫరెంట్ ఎడ్యుకేషన్ అండి సార్ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మీ స్టూడెంట్స్ పైన ఎలాంటి ఫోకస్ ఉంటుంది గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో బోధనతో పాటు ఓవరాల్ డెవలప్మెంట్కి చాలా ఫోకస్ చేస్తామండి విద్యార్థికి విద్యతో పాటుగా తన
వ్యక్తిత్వం వికాసం జరగడానికి కావాల్సిన అన్ని అవకాశాలు క్రియేట్ చేస్తామండి. విద్యా బోధనకి ఒక అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ ప్రకారంగా అన్ని క్లాసులు జరగడము, దాని తర్వాత పరీక్షలు జరగడము, అన్ని కరెక్ట్గా టైం టేబుల్ ప్రకారం జరగడం, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత విద్యార్థులకు చాలా అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు క్లబ్స్ ఉన్నాయండి. దాని తర్వాత వాళ్ళు ఒక 3 రోజులు ప్రమాణ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ చేస్తారు. సో అంత విద్యార్థులే చేసుకుంటారు. అందులో టీచర్స్గా మా రోల్ ఓన్లీ వాళ్ళని గైడ్ చేయడం వరకే ఉంటుంది. అలానే గీతంలో NSS ఉంది, నేషనల్ సర్వీస్ స్కీమ్. దాని ద్వారా సమాజానికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. NCC ఉంది, నేషనల్ కెడెట్ క్రాప్స్. సో ఒక డిసిప్లిన్ లైఫ్ అలవాటు చేసుకోవడానికి NCC ఉంది. దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన స్పెషల్ ల్యాబ్స్, క్లైమెటాలజీ ల్యాబ్ కానీ, మెటీరియల్ మ్యూజియం కానీ, కన్స్ట్రక్షన్ యార్డ్ కానీ, మోడల్ మేకింగ్ స్టూడియో కానీ, దాని తర్వాత సెమినార్ హాల్స్, ఇలాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి వాళ్ళ ఆర్కిటెక్చర్ విద్య, ఇది ఇన్స్పిరేషనల్ విద్య అండి. క్లాస్ రూమ్ టీచింగ్ తోటి జరగదు. సో దానికి తగ్గట్టుగా అన్ని అవకాశాలు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఒక నార్త్ ఇండియా టూర్, సౌత్ ఇండియా టూర్ తీసుకొని వెళ్తుంది విద్యార్థులని, అలాగనే ఒక ఇంటర్నేషనల్ టూర్కి తీసుకొని వెళ్తుంది. ఎంతోమంది ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్స్ని విజిటింగ్ ఫ్యాకల్టీగా కాలేజ్కి తీసుకొని వస్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల విద్యార్థికి తను కోర్సు కంప్లీట్ చేసే లోపల ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఎన్నో స్కిల్స్ లో ప్రాక్టీస్ కూడా బాగా జరుగుతుంది. సో by the time he is ready to leave the institute, he is a capable architect. He becomes a capable architect. Mukhyanga ee architecture vruttilo ammayilaku elanti avakasalu untayi sir? Actually architecture vidyalo ippudu major bhagam ammayile andi. Ippudu maa class maa college lo kuda 60%+ ammayile untunnarandi ee vidyalo. Most important reason enti ante ఈ ప్రొఫెషన్లో బ్రేక్ తీసుకోవడం కొంచెం సులువు అండి. సో ఫర్ ఎనీ రీజన్స్ బ్రేక్ అవసరం ఉందనుకోండి, అమ్మాయిలకు అవసరాలు వస్తాయి అలాంటివి, బ్రేక్స్ తీసుకోవడం. సో బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈ వృత్తిలోకి రావడం కొంచెం సులువు అండి. సో అలానే ఎక్కడికి వెళ్ళినా కానీ అవకాశాలు బాగుంటాయండి. సో అండ్ ఈ ప్రొఫెషన్లో యూ క్యాన్ కంట్రోల్ వాట్ యు వాంట్ టు వర్క్, హౌ మచ్ యు వాంట్ టు వర్క్. సో అలాగా చేసుకునే అవకాశాలు ఉన్నందువల్లన అమ్మాయిలు చాలామంది ఈ కోర్సుని ప్రిఫర్ చేస్తున్నారండి. ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేశారనుకోండి, అది ఇంకొంచెం కంట్రోల్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు, వాళ్ళ ప్రొఫెషన్ మీద. ఇలాగ కొన్ని అవకాశాలు ఉన్నందుకు, స్పెసిఫిక్గా ఇందులో ఉన్నందుకు అమ్మాయిలు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారండి ఈ కోర్స్ చేయడానికి. ఈ కోర్స్ చేయాలంటే ఎలాంటి విద్యార్హతలు ఉండాలి సార్? ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తోటి, లేదా డిప్లొమా చేసి ఉంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండాలి. COA నిబంధనల ప్రకారం 50% ఉండాలి. కానీ ఈ సంవత్సరానికి 2021 అడ్మిషన్స్కి ఆ నిబంధనని సడలించిందండి కోవిడ్ నేపథ్యంలో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీలో ఎగ్జామ్స్ జరగట్లేదు. సో అందరినీ ప్రమోట్ చేస్తున్నారు, అందుకోసమని ఈసారి ఈ 50% అనే నిబంధన తీసేసింది ఈ ఒక సంవత్సరానికి 2021 అడ్మిషన్స్కి. సో 10+2 MPC, 10+3లో మ్యాథ్స్ పాస్ అయి ఉంటే ఈ నాటా పరీక్ష రాయాలి. నాటా పరీక్షలో ఉత్తీర్ణత ఉండాలి. దాని తర్వాత IIT పేపర్ 2 అయినా సరే, ఈ ఈ 3 నిబంధనలు ఉంటే సరిపోతుందండి అడ్మిషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఆర్కిటెక్చర్ విద్య గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాల్టీ ఎన్కెరియర్స్. నమస్తే.